చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్ ని ఖండిస్తూ నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు బంద్ చేపట్టారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు దుకాణాలను మూయించివేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఇరు పార్టీల నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నేతలు మాట్లాడారు. 45 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో ఏ మచ్చలేని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. పక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, నాసిం ప్రసాద్, మురళి, భూలోకం విజయ్ కుమార్, బద్వేల్ వినీల్ రెడ్డి, జనసేన నాయకులు బద్దిపూడి సుధీర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పార్టీ ఆదేశాల మేరకు మరియు పోలవరెడ్డి ఇన్ఛార్జి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బంద్లో పాల్గొవడం జరిగింది. ఉదయం నుంచే అక్రమంగా అన్యాయంగా పోలీసులు మా ఇళ్లకు వచ్చి మేమేదో దొంగలం మాదిరిగా మా ఇళ్ల బయట కాపలా కాసి కనీసం బాత్రూంకి వస్తూ ఉంటే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కోసం పెట్టేసి మీరు బయట బంద్లో పాల్గొనేదానికి లేదు, మీకు ఎటువంటి స్వేచ్ఛ లేదని చెప్పి పోలీసులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మాకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి. ఆ హక్కులు రాజారెడ్డి రాజ్యాంగం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రము, స్వేచ్ఛ స్వాతంత్రము అన్నీ కూడా మాకు ఉంటే వాటిని అన్నీ హరించి వేస్తూ ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ వైసీపీ కండవాలు కప్పుకొని పనిచేస్తూ ఉంటారు. పోతే మా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు ఇక్కడ కూడా ఒక్క చిన్న మరక లేకుండా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడిని 16 నెలలు జైల్లో చెప్పకూడదున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన పెళ్లి రోజు కూడా చూడకుండా కావాలని చెప్పి ఒక దుర్మార్గంగా ఆయన పెళ్లి రోజు నిన్నైతే 73 సంవత్సరాల వయసులో ఎప్పుడో జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు అదే అసెంబ్లీలో తీర్మానం చేసి ఐఏఎస్ అధికారులు అమలు పరిచినటువంటి ఒక తీర్మానాన్ని ఈరోజు మరో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఒక 16 నిమిషాలైనా కానీ ఆయన్ని జైల్లో పెట్టాలని చెప్పి ఒక పైశాచిక ఆనందం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చేశారు. రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం. కోవూరు నియోజకవర్గంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచేది ఖాయము. రాబోయేటటువంటి రోజుల్లో మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా వేధిస్తూ ఉన్నారో ఈ వైసీపీ గుండాలైతే అందరూ కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు సంఖ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్య అంతకంతకి మూల్యం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలి. ఈరోజు కనీసం బెయిల్ ఈరోజే వస్తుందని అనుకుంటున్నాం. ఎటువంటి రేపు విచారణలో ఎటువంటి చిన్న మరక కూడా లేకుండా స్వచ్ఛంగా ఆణిముత్యంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పోయినసారి 16 నెలలు జైల్లో ఉంటే రాబోయేటటువంటి రోజుల్లో 16 సంవత్సరాలు ఉంటాడో జీవితాంతం ఉంటాడో, నీ ముడ్డు కింద ఉండేటటువంటి కేసులు ఎన్ని కేసులు ఉన్నాయో కూడా జనమందరూ చూస్తూ ఉండరు. రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం అని చెప్పి మాతోట కలిసి వచ్చినటువంటి జనసేన వాళ్ళను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజున రిమాండ్కి పంపడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం తప్పితే ప్రజలకు ఏం చేస్తాం, మనం ఎందుకు అధికారంలోకి వచ్చింది అనేది మర్చిపోయి కేవలం కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే ఈ విధంగానే పాలన జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జనసేన పార్టీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన మాజీ సీఎం గారు, చాలా ఏళ్ళు ఆయన రాజకీయ జీవితం గడిపారు, చాలా హుందాతనంతో ఆయన వ్యవహరిస్తారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఏమి అభివృద్ధి చేయకపోగా దాడులు, అక్రమాలు, అన్యాయాలు తప్పితే ఇంకోటి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే టీడీపీ బంద్కు పిలిపించిందో దానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నాము. అలాగే నియోజకవర్గంలో జిల్లా వారీగా జనసేన పార్టీ మద్దతు ఖచ్చితంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ అక్రమాలు, అన్యాయాల మీద జనసేన పార్టీ పోరాడుతుంది. టీడీపీ, బీజేపీ అలాగే అన్ని పార్టీలు కలిసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని దించే పరిస్థితి ఉంది. కానీ
ఆయన ఇంతకు మించి పైకి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ 16 ఏళ్ళు జైలు జీవితం గడిపొచ్చిన ఆయన, ఎందుకంటే అక్రమాలు చేశాడు. అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి పరులు ఒక అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, అవినీతి పరులు నాయకులు అయితే నిజాయితీ పరులు జైలు పాలవుతారని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్రమాలు అన్యాయాలు చేయకుండా ప్రతిపక్షాల మీద విరుచుకుపడకుండా ప్రజలకి ఎందుకు అధికారంలోకి వచ్చాం, ప్రజలకి మంచి చేయాలి, ఈ మంచి చేయాలి ఇదొక్కటే మైండ్లో పెట్టుకొని ముందుకు పోవాలి. కాబట్టి ఈరోజు ఏదైతే బంధుకు పిలిపిస్తున్నారో ఈ బంధుకు పిలిపిస్తే మేమేమని వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.